Jesus power. Jesus power. I release Satana. Yes, now Lord in God. Power in God. Amen. Thank you, Jesus. Double it up, God. ఇప్పుడు చూడు, హల్లెలూయా, నన్ను చూడు. యేసు నామములో సాతన యేసు నామములో బిడ్డను వదిలేసే. ఆమేన్. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడే యేసు క్రీస్తు అధికారం గల నామములో పూర్తిగా విడుదల పస్తున్నా. బాగున్నావా? బాగుండా. బాగున్నావా? బాగున్నావా? బాగుండా. సచ్చిపోతుంది అనుకున్నావు కదా? పోయినవారం, ఆదివారం, శనివారం కూడా కదా, లాస్ట్లో అయిపోయాక తీసుకొచ్చి అక్కడ పడేసరి అసలు చెయ్యి కానీ కాలు కానీ లేదండి, అసలు బలం లేదు. మీ ఆయనేడి? లేడు, ఊరికి పోయినాడు. వచ్చినప్పుడు వీరికి శక్తి ఉందా? ఇది చేతులు లేపితే ఉందా? చేతులు లేపవా? అప్పుడు అసలు శక్తి ఉందా ఒంట్లో? అప్పుడు అప్పుడు చేతు లేదు. ఎన్ని రోజులైంది బాగోక? ఏమైంది నీకేమైంది? ఏమైంది? అది నొప్పిలు వచ్చింది, నెత్తిలు నొస్తుంది. నెత్తి నొస్తుంది, నొప్పులు వచ్చింది. షుగరు, షుగరు ఇక్కడ కూను, నడుము నొప్పి, ఇంకా కాలు చేతులు గుంజుడు. అన్నం అన్నం అప్పుడు తినలే. ఏమైంది అన్నం తింటే? ఏమైంది? అది షుగర్ వచ్చింది, తింటలేను. అన్నం తింటే వాంతులు అయ్యాయా? అన్నం తింటే వాంతులు వచ్చింది. అన్నం తింటే వాంతులు వచ్చింది. ఏమైనా తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టారు? ఏ సూపర్ వచ్చింది, అన్నం తింటలేదు, వాంతులు వచ్చింది, నేతిలు వస్తుంది, ఈ నడుమురులు వస్తుంది, ఈ కాలు గుంతున్నది. మేము అన్నాం, ప్రార్థన చేస్తాం. అసలు ఏమి ఇంత నీళ్ళు తాగుతుంటే వాంతులు అయిపోతున్నాయి, ఇంత ఇంత నీళ్ళు తాగితే వాంతులు. అప్పటికి 4 నెలలుగా తిరుగుతున్నారు అన్ని హాస్పిటల్లో, ఇద్దరు ముగ్గురు, ఇద్దరు ముగ్గురు కూతుర్లు, భర్త, తమ్ముడు, అందరూ. ఎంతసేపులో బాగా అయ్యావు? ఏమైపోయింది? ఈరోజు స్వయంగా ఎంత బలంగా నిలబడగలిగింది, చప్పలు కొట్టి ప్రభుని గడపడతా. ఆమె ఈమె పేరు, మీ పేరేంటి? మా పేరు రాజీ. ఈమెకు క్యాన్సర్? ఏం క్యాన్సర్? నీకు? మాకు బెడ్ క్యాన్సర్ అని చెప్పినారు, ఆపరేషన్ చేసినారు. 3 నెలల అన్నం లేదు నాకు. అన్నం లేదు. ఆపరేషన్ అయితే ఒక్కరోజే 3 సార్లు అన్నం తినిపించినారు. దేవుని దయ. ఈమెకు అన్నం కోసం ఈ గొంతుకులో పెట్టారు, ఇక్కడ పెట్టారు, పొట్టలో కూడా పెట్టారు. ఎక్కడ వెళ్తలేదు, ఏది నోట్లో వెళ్ళట్లేదు. ఈ పైపులు పెట్టారు, ఇక్కడ కూడా పెడితే ఇది కుళ్ళిపోయింది కదా, మురికి వాసన కుళ్ళిపోయి ఈ కడుపు చూపించు. ఇదిగో ఇగో గాయాలు కనపడుతున్నాయా? బ్లడ్ క్యాన్సర్ అని చెప్పి 5 నెలలు నీలోపర హాస్పిటల్లో పెట్టుకున్నారు ఈమెని. అన్నం తినట్లేదు అని చెప్పి ఇక్కడ ఇక్కడ పైపులు పెడుతున్నారు, ఇదంతా పెట్టి ఇక్కడ కూడా పెట్టారు, ఇది కుళ్ళిపోయింది. ఆహారం కాదు కదా, ఛాయ్ కాదు కదా, ఏమి వెళ్తలేదు ఈమెకి. అప్పుడు తీసుకొచ్చారు మా ఇంట్లో కూడా, గుమ్మలో కూడా రానివ్వకుండా ఇక్కడే గుమ్మం బయటే వేసాయ అద్భుతం చేయమన్నా. అప్పుడు ఈ జడ గీడ మొత్తం ఊడిపోయి ఉంది, జుట్టు అన్నీ ఊడిపోయింది, జుట్టు వచ్చింది. 5 నెలలు నీలోపర హాస్పిటల్ క్యాన్సర్లు పెట్టారు, కాలేదు. ఇక్కడ 1 నిమిషంలో ఎన్నిసార్లు అన్నం తిన్నారంటే అంత తినేశారు ఇక్కడ. హమే, ఇప్పుడు పని చేసుకుంటున్నారు కదా మీరు? పని చేస్తున్నా, ఇప్పుడు పొలం పని చేస్తున్నాం. ఏమి రోగం? రోగం లేదు, రోగం మోగం ఏం లేదు. దేవుని దయ ఆశ బాగా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రోజు చాలా వీక్గా, ఇంతకాలం ఇంత చేతితో జుట్టు మొత్తం పలసబడిపోయి వచ్చింది. వెంటనే దేవుడు విడుదల ఇచ్చేసాడు, వెంటనే ఇచ్చేసాడు. అది దేవుని కృప. కార్యం. టాబ్లెట్లు ఏమైనా తింటావా? ఏం తినను, టాబ్లెట్ తింటా, ఏం తినను. దేవుని దయ్యా ఇప్పుడు మంచిదే ఉన్నా. ఛానల్ తర్వాత వచ్చిందని సాక్ష్యం చెప్పించాను. మొత్తం అన్నీ తగ్గిపోయి పని చేసుకుంటున్నాను. మీ అక్క ఎట్లా ఉంది ఇప్పుడు? మీ అక్క? మా అక్క ఇప్పుడు బాగానే ఉంది. నిన్న వారం నిరసంగా ఉంది. అంటే పోయిన వారం, పోయిన వారం నిరసంగా ఉంది. నిరసంగా అంటే ఇంకా కిందనే పడిపోయింది మా అక్క. కిందనే పడిపోతే దేవు అయ్యగారు ప్రార్థన చేస్తే ఇంకా సంతోషం అయింది. దేవుని కృప అన్నట్టు మొత్తం చప్పలు కొట్టండి గట్టిగా. ఆమేన్.